లోక్సభ నియోజకవర్గ వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇద్దరు ఇన్చార్జీలు మారి మూడో సమన్వయకర్త రంగంలోకి వచ్చారు. ముగ్గురిది ఒకే సామాజిక వర్గం, కానీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపి ఇద్దరు నేతలు వెనక్కి తగ్గారు. మూడో కృష్ణుడైనా బరిలోకి దిగుతారా లేదా అనే అంశంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు? గుంటూరు లోక్సభ స్థానం ఇన్ఛార్జీలను మార్చడానికి కారణాలేంటి? ఎన్నికల బరిలో దిగేందుకు వైసీపీ నేతలు ఎందుకు జంకుతున్నారు? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. గుంటూరు పార్లమెంటు స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజధాని అమరావతి ఈ సీటు పరిధిలోనే ఉంది. 2019లో వైసీపీ పేరులోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ గెలిచారు. దీంతో ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ చూస్తోంది. దీంతో సామాజిక సమీకరణాలను బేరీచి వేసుకుని కాపునేతను ఎంపిక చేసింది. తొలుత మాజీ క్రికెటర్ అంబట్టి రాయుడు పేరును ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ నేత వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అనంతరం వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు వెంకటరమణను గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించింది. పోటీ చేయడం ఉమ్మారెడ్డి కుటుంబానికి ఇష్టం లేకపోయినా సీఎం జగన్ ఒత్తిడితో ఒప్పుకోక తప్పలేదనే ప్రచారం జరిగింది. హైదరాబాద్ లో వ్యాపారం చేసుకునే వెంకటరమణ పార్టీ ఆదేశాలతో గుంటూరు వచ్చి కొద్ది రోజులు నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్యనేతలను కలిసి సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ కొద్ది రోజులకే ఈ నేతకు తత్వం బోధపడిందట. గుంటూరు లోక్సభ స్థానంలో వైసీపీ గెలిచే పరిస్థితులు లేవని గ్రహించారట. గుంటూరు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా వెంకటరమణ రాకతో ఉమ్మారెడ్డి ఫ్యామిలీకి మూడు పదవులు ఇచ్చినట్టు అయింది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీగా ఉంటే ఈ నల్లుడు కిలారి రోసయ్య పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వెంకటరమణ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఈయన బావ కిలారి రోసయ్యకు పొన్నూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవచ్చని చర్చ జరిగింది. దీంతో పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని తెలుసుకున్న వెంకటరమణ తన బావ సీటుకు ఇబ్బంది రాకూడదనే ఆలోచనతో వెనక్కి తప్పుకున్నారట. ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వెళ్లిపోయారనే టాక్ ఉంది. అనుమానం వచ్చిన ఎమ్మెల్యేలు ఆరా తీశారు. అలాగే ఇటీవల మంగళగిరిలో జరిగిన వైసీపీ నేతల సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో గుంటూరు పార్లమెంటు సీటు నుంచి పోటీకి వెంకటరమణ వెనక్కి తగ్గినట్లు పార్టీ నేతలకు అర్థమైంది. టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగే ఆలోచనలో ఉన్న ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ ముందు నుంచే ప్రచార పర్వంతో దూసుకుపోతున్నారు. ఓవైపు సైకిల్ పార్టీ నేత స్పీడ్ పెంచగా మరోవైపు ఫ్యాన్ పార్టీకి అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో మూడో కృష్ణుడిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్యను గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. మూడో కృష్ణుడైన గుంటూరు లోక్సభ బరిలో దిగుతారా లేక వెనక్కు తగ్గుతారా అనే అంశం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.